हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नैन मी बालाजी कोसूरी। फ्रेंड्स, मैं वीडियो लेक्चर डिस्कसमेंटे फार्मूला प्रूफ उ वेरी वेरी इंपॉर्टेंट मन की एसए डेफिनेट एसए सो इन दीन गुरी डिस्कसम। सो इंपॉर्टेंट क्वेश्चन एंटे फिफ्थ वन शो दैट बोथ डाइवर्जेंस एंड कर्ल आर लीनियर ऑपरेटर्स दैट इज नॉब्लडेड सीयूड प्लस डीवी ईक्वल्स टू C into nabla dot U plus D into nabla dot V and nabla cross C into nabla cross C U plus D V equals to C into nabla cross U plus D into nabla cross V where U comma V are the vector field, C and D are constant. Man ke ila goda istharu, inka ividanga akunda ila goda istharu. Show that both divergence and curl of the linear operators U and V are the वेक्टर फील्ड सी एंड डी आर द कांस्टेंट अंटे मन की एम गुर्तुपेट्टुकोवालंटे लीनियर ऑपरेटर्स अंटे एंटो गुर्तुपेट्टुकोवाली। सो आ लीनियर ऑपरेटर्स एंटंटे इवे लीनियर ऑपरेटर्स ई रेंडु लीनियर ऑपरेटर्स नि गुर्तुपेट्टुकोवाली। सो मनम अदि आ लीनियर ऑपरेटर्स नि मनम प्रूव चेयाली। सो इप्पुडु दानिकि सोल्यूशन रासुकुंदाम। सो सोल्यूशन लेट इदि वेरी वेरी इंपॉर्टेंट एसे लेट u ఈక్వల్స్ టు u1 కామా u2 కామా u3 అండ్ V equals to V1 comma V2 comma V3. Okay. Mari Cu plus DV raddam. Now Cu plus DV equals to Cu. C into U value anta U1 comma U2 comma U3 plus D into V1 comma V2 comma V3. So ipudu din multiply chesthe manaki enta vachudo chuddam okasari. దీన్ని సింపుల్గా మల్టిప్లై చేస్తే సి వన్ యూ వన్ ప్లస్ సి వన్ యూ వన్ డివి వన్ కామా వెక్టర్ వచ్చింది, ఇలా వచ్చింది. తర్వాత దీన్ని సింప్లిఫై చేసి రాయాలి, ఇదంతా చాలా పెద్ద విషయం. సో మీరు ఇలా సి వన్ యూ వన్ డి వన్ సి వన్ యూ వన్ డివి వన్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా సింపుల్గా సి టూ వి టూ, సో సి అనేది సింగిల్గా ఉంది కాబట్టి సి వన్ ఉండదు, సి యూ వన్ డివి వన్ ప్లస్ CV2 CU2 plus DV2 comma CU3 plus DV3. ఇది మనకు వెక్టార్ వచ్చింది, CU plus DV వెక్టార్ ఇది. ఓకేనా, CU plus DV వెక్టార్ వచ్చింది, CU plus DV వెక్టార్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటిది, మనకి ఇచ్చింది ఏంటిది, ఫస్ట్ LHS తీసుకుందాం. నాబ్లా డాట్ CU plus డివిఎన్, నాబ్లా డాట్ అంటే ఏంటిది, డైవర్జెన్స్ ఆఫ్ సియు ప్లస్ డివి. సో డైవర్జెన్స్ ఆఫ్ సియు ప్లస్ డివి అంటే చూడండి, ఇది ఇది యు, ఇది స్మాల్ ఏ, స్మాల్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని తీసుకుందాం. డైవర్జెన్స్ ఆఫ్ ఏ వన్ కామా ఏ టూ కామా ఈ త్రీ అంటే ఏమైతే తెలుసా, డో ఏ వన్ బై డో డో ఎక్స్ ప్లస్ డో ఏ టూ బై డో వై ప్లస్ డో ఏ త్రీ బై డో ఏ త్రీ బై డో జెడ్, ఇది. ఓకేనా, డో ఏ వన్ బై డో ఎక్స్, ఏ వన్ అంటే ఏంటిది, ఇది అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ సియు వన్ ప్లస్ డివి వన్ ప్లస్ డో బై డో వై ఆఫ్ సియు టూ ప్లస్ డివి టూ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ సియు త్రీ ప్లస్ డివి త్రీ. ఓకే, దీనికి ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. ఓకేనా, దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ సపరేట్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, వాడే ఇచ్చిండు సి అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్, సి అండ్ డి ఆర్ కాన్స్టెంట్స్ గుర్తుపెట్టుకోండి, సి కామా డిలు కాన్స్టెంట్స్. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఇప్పుడు ఇదంతా చేసుకుంటూ వస్తున్నాం. సో డో బై డో ఎక్స్ ఆఫ్ సియు వన్ ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డివి వన్ ప్లస్ డో బై డో వై ఆఫ్ సియు వన్ యు టూ ప్లస్ డో బై డో వై ఆఫ్ డివి టూ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ సియు త్రీ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ డివి త్రీ డివి త్రీ. ఇక్కడ వాడు ఏమని చెప్పింది మనకి, సీలు కామన్ దిద్దాం, ఎందుకంటే సీ కాన్స్టెంట్ కాబట్టి సీలు కామన్ దిద్దాం. సీ కామన్ దిస్తే ఇక్కడ సీ ఉంటుంది, ఇక్కడ సీ ఉంటుంది, ఇక్కడ సీ ఉంటుంది. సీ కామన్ దిస్తే డో యూ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో యూ టూ బై డో వై ప్లస్ డో యూ త్రీ బై డో జెడ్ ప్లస్ డీ కామన్ దిద్దాం. డీ కామన్ దిస్తే ఇక్కడ డి ఉంటుంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది.
డి కామన్ తీద్దాం. సో డి కామన్ తీస్తే డో యూ వన్ బై డో ఎక్స్, సో వి వన్ అది, డో వి వన్ బై డో ఎక్స్ ప్లస్ డో వి టూ బై డో వి డో వై ప్లస్ డో వి త్రీ బై డో జెడ్. మనకు తెలిసింది ఇది ఎంత అని తెలుసు, ఇది డైవర్జెంట్కి వచ్చింది, డైవర్జెంట్ ఫార్ములా ఇది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, డైవర్జెంట్ అంటే డైవర్జెంట్ ఆఫ్ యూ వన్ రాసుకోవచ్చు, ప్లస్ దీన్ని రాయొచ్చు డి ఇంటూ డైవర్జెంట్ ఆఫ్ వి అని రాసుకోవచ్చు. ఓకేనా, అంటే సి ఇంటూ డైవర్జెంట్ ఇంకేమని రాయొచ్చు, నాబ్లా డాట్ యూ అని రాయొచ్చు, ప్లస్ డి ఇంటూ డైవర్జెంట్ వి అని ఏమని రాయొచ్చు, నాబ్లా డాట్ వి అని రాయొచ్చు. ఓకే, దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, మనకేమొచ్చింది నాబ్లా డాట్ సియూ ప్లస్ డివి ఈక్వల్స్ టు ఇంకేమొచ్చింది సి ఇంటూ నాబ్లా డాట్ యూ ప్లస్ డి ఇంటూ నాబ్లా డాట్ వి. ఓకే, ఇలా మనం ఒక కండిషన్ అయితే ప్రూవ్ చేసినాం, ఇలా ఒక కండిషన్ ప్రూవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏముంది, ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ క్రాస్ ప్రోడక్ట్ గురించి చేద్దాం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మనకి ఇంకేముంది, సెకండ్ పాయింట్ వచ్చేసి నాబ్లా క్రాస్ సియూ ప్లస్ డివి. ఓకేనా, సియూ ప్లస్ డివి. ఇప్పుడు నాబ్లా క్రాస్ అంటే మనకేంటిది, ఈ వన్ ఈ టూ ఈ త్రీ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ అని ఉంది. సో సియూ ప్లస్ డివి, ఆల్రెడీ మనం సియూ ప్లస్ డివి అంటే ఇది. సో దీన్ని ఒకసారి దీన్ని ఒకసారి దీన్ని ఒకసారి రాసుకోవాలి. అంటే మనకేముంది చూడండి, సియూ వన్ ప్లస్ డివి వన్, సియు టూ ప్లస్ డివి టూ, సియు త్రీ ప్లస్ డివి త్రీ, ఇది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, దీనికి ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ అప్లై చేయాలి. మ్యాట్రిక్స్ అప్లై చేస్తే మనకేమొచ్చిందో ఒకసారి చూద్దాం. సో మరి ఇప్పుడు డెట్ అప్లై చేద్దాం. సో డెట్ అప్లై చేస్తే ఈ వన్ ఇంటూ ప్లస్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి, లెంతీ కాబట్టి నేను చెప్తున్నా షార్ట్కట్లో చెప్పేస్తా. సో ఇది ఇది ఈ రో ఈ ఈ కాలం క్యాన్సిల్ అయ్యింది. సో డో బై డో వై ఆఫ్ సియూ త్రీ ప్లస్ డివి త్రీ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ సియూ టూ ప్లస్ డివి టూ మైనస్ ఈ టూ ఇంటూ ఇప్పుడు ఈ రో ఈ కాలం డిలీట్ చేసి దీన్ని మల్టిప్లై చేసి రాసుకోవాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ సియూ త్రీ ప్లస్ డివి త్రీ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ సియూ వన్ ప్లస్ డి వి వన్ ప్లస్ ఈ త్రీ ఇంటూ ప్లస్ ఈ త్రీ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ రో ఈ కాలం డిలీట్ చేసి దీన్ని మల్టిప్లై చేసి మైనస్ రాసుకోవాలి. ఇది మల్టిప్లై చేసి మైనస్, ఇది మల్టిప్లై చేసి రాసుకోవాలి. సో డో బై డో ఎక్స్ ఆఫ్ సియూ టూ ప్లస్ డివి టూ మైనస్ డో బై డో వై ఆఫ్ సియూ వన్ ప్లస్ డివి టూ. కొంచెం క్లమ్జీగా ఉన్నా కానీ మీకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మాత్రం ఎస్సే డెఫినెట్గా రాసి పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ అయితే గుర్తుండదు ఫ్రెండ్స్, బట్టి పట్టద్దు, స్టెప్ వైజ్గా వెళ్ళిపోతున్నాం. ఏముంది దీనికి ఇప్పుడు మ్యాట్రిక్స్ అప్లై చేస్తున్నాం, మ్యాట్రిక్స్ అప్లై చేసి దీనికి ఇప్పుడు మ్యాట్రిక్ ఫామ్ అప్లై చేద్దాం. సో మ్యాట్రిక్ అప్లై చేసి ఈ వన్ ఇంటూ ఆల్రెడీ ఉంది కాబట్టి దీని లోపలికి మల్టిప్లై చేద్దాం. నాకు ఎలా అయితే మల్టిప్లై చేసినా అలానే. సో డివై బై డో బై డో వై ఇంటూ సియూ త్రీ ప్లస్ డో బై డో వై ఇంటూ డివి త్రీ మైనస్ డో బై డో జెడ్ ఇంటూ సియూ టూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ డివి టూ మైనస్ మైనస్ను కూడా లోపల మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇది అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది, ఈవెన్ టర్మ్ మల్టిప్లై చేసినాం. ఇప్పుడు ఈ టూ ఇంటూ ఇప్పుడు లోపల వరకు మల్టిప్లై చేద్దాం, ఇప్పుడు లోపల దాని వరకు మల్టిప్లై చేద్దాం. డో బై డో ఎక్స్ ఆఫ్ సియూ త్రీ ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డివి త్రీ. ఓకే, మైనస్ లోపల మల్టిప్లై చేద్దాం, మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ సియూ వన్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ డో బై డో జెడ్ ఆఫ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ డివి వన్. ఓకే, ఇది ఇప్పుడు అయిపోయింది, తర్వాత దీని లోపల మల్టిప్లై చేద్దాం.
సో దాని లోపల మల్టిప్లై అయితే దీంతో మల్టిప్లై చేస్తున్నాం మనం దీన్ని దీంతో తెలుసు కదా సో ఈ త్రీ ఇంటూ ప్లస్ ఈ త్రీ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ సియు టూ ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డివి టూ మైనస్ డో బై డో వై ఆఫ్ సియు వన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ డో బై డో వై ఇంటూ డివి టూ సో ఇందులో సీలు యూలు కామన్ దిద్దాం సీలు డీలు కామన్ దిద్దాం సి టర్మ్స్ని చూడండి ఇందులో సి టర్మ్ ఉంది ఇందులో సి టర్మ్ ఉంది ఇందులో డి టర్మ్ ఉంది ఇందులో డి టర్మ్ ఉంది ఇందులో సి టర్మ్ ఉంది ఇందులో సి టర్మ్ ఉంది ఇందులో డి టర్మ్ ఉంది ఇక్కడ డి టర్మ్ ఉంది సి సి డి డి టర్మ్స్ని లోపల వరకే కామన్ దిద్దాం ఓకేనా లోపల ఫస్ట్ కామన్ దిద్దాం సో ఈ వన్ ఇంటూ ఫస్ట్ సి టర్మ్స్ కామన్ దిద్దాం సి టర్మ్స్ కామన్ దిస్తే సి టర్మ్స్ కామన్ దిస్తే ఉంది డో యూ త్రీ బై డో వై మైనస్ సి ఇక్కడ సి కామన్ దిద్దాం ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఉంది డో యూ టూ బై డో జెడ్ ఓకే డో యూ త్రీ బై డో జెడ్ మైనస్ అయిపోయింది తర్వాత ఇక్కడ మళ్ళీ మైనస్ మైనస్ డి కామన్ దిద్దాం ఓకేనా ప్లస్ డి ఆర్ మైనస్ డి ఏం కామన్ దిద్దాం అంటే సో ఎందుకని మంచిది ప్లస్ డి కామన్ దిద్దాం ప్లస్ డి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ డి కామన్ ఫస్ట్ ప్లస్ డి కామన్ దిద్దాం ప్లస్ డి కామన్ దిస్తే డో వి త్రీ బై డో వై డో వి త్రీ బై డో వి త్రీ బై డో వై ఇక్కడ మళ్ళీ డి మైనస్ డో వి టూ బై డో జెడ్ ఓకే అర్థమైందా సో నెక్స్ట్ ఇది ఈ ఈ వన్లోనే చేసినాం అలానే ఈ టూలో కూడా చేద్దాం మైనస్ ఈ టూ ఇంటూ ఇక్కడ ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు దీంట్లో చేయాలి సో దీంట్లో సి కామన్ తీసా సి కామన్ తీస్తే డో యూ త్రీ బై డో ఎక్స్ మైనస్ డో యూ వన్ బై డో జెడ్ మైనస్ ప్లస్ డి కామన్ తీసా ప్లస్ డి కామన్ తీస్తే డో వి త్రీ బై డో ఎక్స్ మైనస్ డో వి వన్ బై డో జెడ్ ఓకేనా ఇది ఇది అయిపోయింది ఈ టూలో అయిపోయింది ఇప్పుడు ఈ త్రీలో ఫస్ట్ సి కామన్ దిద్దాం సి కామన్ దిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సి ఇంటూ సి కామన్ తీసా డో యూ టూ బై డో ఎక్స్ సి కామన్ తీసిన డో యూ టూ బై డో ఎక్స్ మళ్ళీ ఇక్కడ సి కామన్ దిద్దాం మైనస్ డో యూ వన్ బై డో వై ఓకే ప్లస్ డి కామన్ దిద్దాం ప్లస్ డి కామన్ దిస్తే ఇక్కడ డో యూ డో వి టూ బై డో ఎక్స్ మైనస్ డి కామన్ తీసినాం మైనస్ డో వి టూ బై డో వి టూ బై సారీ 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 ఇక్కడ చిన్న మిస్టేక్ డో వి టూ మల్టిప్లికేషన్లోనే చిన్న మిస్టేక్ వచ్చింది ఒకసారి చూడండి ఈ త్రీలో మల్టిప్లికేషను డో సిఎన్ యూ టూ ప్లస్ డివి టూ నెక్స్ట్ మైనస్ డో యూ వన్ ఇక్కడ ఇది వన్ ఇది వన్ సో డో యూ వన్ బై డో వై గట్ ఇట్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీని మొత్తాన్ని కూడా ఇప్పుడు సీసీలు ఉన్నాయి కదా దీని అన్నింటిని కూడా ఇప్పుడు టూ వెక్టార్స్గా స్లిప్ చేద్దాం ఓకేనా స్లిప్డ్ ఇంటూ టూ వెక్టార్స్ ఇంకా అబ్జర్వ్ చేయండి టూ వెక్టార్స్కి నేను ఎలా స్లిప్ చేస్తున్నాను సో జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మీరు సో స్లిప్ చేస్తున్నా నేను ఎలా అంటే చూడండి ఒకసారి సి ఇంటూ డో యూ త్రీ బై డో వై మైనస్ డో యూ టూ బై డో జెడ్ కామా సి ఇంటూ సి వాల్యూస్ని ఒక వెక్టార్గా రాసుకుందాం తర్వాత డి వాల్యూస్ని ఒక వెక్టార్గా రాసుకుందాం అలా స్లిప్ చేస్తున్నా టూ వెక్టార్స్గా సో ఫస్ట్ సి సి టర్మ్స్ రాసుకుందాం తర్వాత సి టర్మ్స్ ఇది తర్వాత ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేసి రాస్తున్నాను నేను డైరెక్ట్గా సో నేను మల్టిప్లై చేసి మైనస్ని లోపల ఇక్కడ మైనస్ ఉంది కదా ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ఏమైందంటే డో యూ వన్ మైనస్ డో యూ టూ అంటే డో ఇది డో ఎక్స్ డో జెడ్ దీన్ని మైనస్ మల్టిప్లై చేస్తే ఫస్ట్ మైనస్ డో యూ త్రీ బై డో ఎక్స్ మైనస్ డో యూ త్రీ బై మైనస్ డో యూ త్రీ ఇది
minus dou u3 plus dou u1 and plus terms mundra sa tarvata akkada rasa plus comma c into c terms em undi ikkada dou u2 by dou x minus dou u1 by dou y idi oka vector vachesindi idi c vector vachindi tarvata plus d vector raaskundam okay na plus d vector em undi plus टू वेक्टर्स रास्कुन्नाम प्लस डी वेक्टर मोत्तम एज इज रासेद्दाम डी वेक्टर डो यू थ्री बै डो वै माइनस डो वी वी टू वी थ्री इदी डो वी थ्री बै डो वै माइनस डो वी टू बै डो जेड ओके डो जेड कामा नेक्स्ट इदी माइनस लोपलकु मल्टिप्लाई चेस्ताना सो माइनस मा लोपलकु मल्टिप्लाई चेस्ते एमवुतुंदो तेलुसा डो यू वन डी इंटू डो यू वन माइनस డో యూ వన్ బై డో ఎక్స్ మైనస్ వీది పుతకలు వ్యూ అంటున్నా వీ త్రీ బై డో జెడ్ మైనస్ లోపల మళ్ళీ వేస్తున్నా అంతే ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 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 లోపల మళ్ళీ ప్లేసి కామన్ చేస్తున్నా డైరెక్ట్గా సో కామా నెక్స్ట్ ఇందులో ఉన్న వెక్టార్ వచ్చేసి డి ఇంటూ డో వీ టూ బై డో ఎక్స్ మైనస్ డో వీ వన్ బై డో వై చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి దీన్ని అప్పుడే అర్థమైంది మీకు సో ఇది వి వన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దీంట్లో సి టర్మ్స్ కామన్ తీద్దాం ఓకేనా సి టర్మ్స్ కామన్ తీస్తే సి ఇంటూ డో యూ త్రీ బై డో వై మైనస్ డో యూ టూ బై డో జెడ్ కామా డో యూ వన్ బై డో ఎక్స్ మైనస్ డో యూ త్రీ బై డో జెడ్ కామా డో యూ టూ బై డో ఎక్స్ మైనస్ డో యూ వన్ బై డో వై ఇది సి కామన్ తీసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో డి కామన్ తీద్దాం డి కామన్ తీస్తే డివీ త్రీ బై డో వై మైనస్ డో వీ టూ బై డో జెడ్ కామా డో యూ వన్ బై సారీ డో వీ వన్ బై డో ఎక్స్ మైనస్ డో వీ త్రీ బై డో జెడ్ కామా డో వీ టూ బై డో ఎక్స్ మైనస్ డో వీ వన్ బై డో వై ఓకే ఇది మీరు ఒక చిన్న ఫార్ములా చెప్తా దాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని స్లిప్ చేద్దాం ఓకే చూద్దాం సో మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నా ఇది ఎలా అంటే మీకు యాక్చువల్గా ఏ వన్ ఏ టూ ఏ త్రీ క్రాస్ బి వన్ బి టూ బి త్రీ అంటే దీని మొత్తాన్ని ఇలా చేస్తే మనకి పాయింట్ ఎలా వచ్చింది ఏ టూ కామా బి త్రీ మైనస్ ఏ టూ బి త్రీ ఏ వన్ ఏ త్రీ మైనస్ ఏ వన్ బి త్రీ ఏ వన్ బి టూ మైనస్ ఏ వన్ బి టూ ఇది పాయింట్ వచ్చింది సో ఇక్కడ చూడండి డో బై డో ఎక్స్ ఏ వన్ డో బై డో వై ఏ టూ డో బై డో జెడ్ ఏ త్రీ అనుకుందాం ఇదేమో B1, B2, B3 టూ బీ త్రీ ఓకేనా యూ వన్ యూ టూ యూ త్రీని బీ వన్ బీ టూ బీ త్రీ అనుకున్నాం ఈ రెండింటి క్రాస్ మల్టిఫికేషన్ రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు నేను ఏమని చెప్పా మీకు డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ వన్ డో బై డో ఎక్స్ ఆఫ్ నేను డో బై డో ఎక్స్ ఏమన్నా ఏ వన్ అదన్నా ఓకేనా దీన్ని ఇప్పుడు ఏమైతే చూడండి ఇది ఇది డో బై డో వై అంటే ఏ టూ యూ త్రీ అంటే ఏంటిది బీ త్రీ ఏ టూ బీ త్రీ అలా మల్టిప్లై చేసి రాద్దాం చూడండి ఏ టూ బీ త్రీ మైనస్ ఏ త్రీ బీ టూ ఓకే నెక్స్ట్ ఏ త్రీ బీ వన్ మైనస్ ఏ వన్ బీ వన్ ఏ వన్ బీ వన్ మైనస్ ఏ వన్ బీ టూ ఏ వన్ బీ టూ మైనస్ ఏ టూ బీ వన్ ఓకేనా ఇది ఇది వెక్టర్ లాగా ఉంది కదా సో సేమ్ చూడండి మనకి ఇదే ఫార్ములా వచ్చింది ఓకేనా ఏ త్రీ బీ వన్ అంటే ఇది మొత్తం రాసుకుంటే మనకి ఎలా వచ్చింది ఇదేమో నాబ్లా అనుకున్నాం ఇదేమో సి యు అనుకున్నాం అంటే సేమ్ ఇదే ఫార్ములా కదా అంటే ఇది దేని ఫార్ములా దీని క్రాస్ నాబ్లా క్రాస్ యు ఫార్ములా యు తీసుకున్నాం కాబట్టి అంటే ఇప్పుడు ఈ సి దీంట్లో ఉన్న మొత్తం కలిపి ఇక్కడ సారీ ఇక్కడ సి మొత్తం కలిపి ఏమి రాయొచ్చు అంటే సి ఆఫ్ నాబ్లా క్రాస్ యు రాసుకోవచ్చు ఓకేనా నాబ్లా క్రాస్ యు రాసుకోవచ్చు ఒకసారి మీరు ఈ ఫార్ములాని దాన్ని కంపేర్ చేసి చూసుకోండి ఓకేనా ఆ ఫార్ములాని దాన్ని కంపేర్ చేసి చూసుకోండి ఏ వన్ ఏ టూ ఏ త్రీ బి వన్ బి టూ బి త్రీ ఫస్ట్ దానికి రాస్తే అదే నెక్స్ట్ ఇది వి వి ఈక్వల్స్ టు యు వి వన్ వి వన్ వి టూ వి త్రీ సో దీన్ని బి వన్ బి టూ బి త్రీ అన్న సేమ్ సేమ్ ఫార్ములా దాంట్లో మళ్ళీ దీంట్లో ఎగ్జిస్ట్ అయ్యింది ఏ టూ బి త్రీ మైనస్ ఏ త్రీ బి టూ సేమ్ ఇదే వచ్చింది ప్లస్ డి ఇంటూ అంటే ఇది ఏమైంది మళ్ళీ నాబ్రా క్రాస్ వి అయింది ఓకేనా నాబ్లా క్రాస్ వి అయింది ఒకసారి మీరు
మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీకు క్లారిటీ అవ్వలేదు అంటే రెండు మూడు సార్లు వీడియోని చూడండి, ఓకేనా? ఈ పార్ట్ వరకు రివ్యూ చేసుకోండి మీరే, ఓకేనా? ఇలా ఈ ఫార్ములా ప్లేస్లో నేను A1 B1 2 క్రాస్ ఏదైనా రాసేది అంటే D క్రాస్ U రాసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ ఏమి రాసుకోవచ్చు, నాబ్లా క్రాస్ V కూడా రాసుకోవచ్చు. సో అలా రాసిన దేర్ ఫోర్ నాబ్లా క్రాస్ CU ప్లస్ DV ఈక్వల్స్ టు C ఇంటూ నాబ్లా క్రాస్ U ప్లస్ D ఇంటూ నాబ్లా క్రాస్ V, హెన్స్ ప్రూవ్డ్. ఓకే ఫ్రెండ్స్, మరి మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇలా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎస్ఏ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ, డోంట్ ఫర్గెట్ టు ప్రిపేర్ దట్. సో మీరు దీన్ని మర్చిపోవద్దు ప్రిపేర్ అవడంలో, దీన్ని డెఫినెట్గా ఎగ్జామ్లో వచ్చింది. సో ఫ్రెండ్స్, మీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత వీడియో లెక్చర్లో కలుసుకుందాం. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.